కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయిపోయింది, మరి ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి అమరావతిలో? ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఇసుక లేదు, జనాన్ని పనులు లేవు, ఏమి లేకుండా పరణం ఉండరు, అది జరుగుతుంది. ఇది పనులు ఏముండి అండి, పనులు ఏమి లేవు, రాజధానిలో పనులు ఏముండి, చేసేది లేదు. ఎక్కడ ఏం జరగట్లేదుగా, ఎలాంటి వాళ్ళు కావాలి ఒకళ్ళు జాతర సంగతి తెలుసు అంతవరకే. అందరూ ఆపేశారు, ఇటువంటి వెళ్ళిపోయారు సామాన్లు తీసుకొని. అది ఎంతమంది పనిచేసేవాళ్ళు ఇక్కడ ఇంతకుముందు? ఇక్కడ 60 ఏళ్ళు జనం చేసేవాళ్ళు, 60 ఏళ్ళకి 5 ఏళ్ళు జనం కాదు, లేరు లేరు. ఎన్ని నెలల నుంచి పని లేదండి ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు 4 నెలల నుంచి ఇక్కడ పని లేదు, అసలు పని లేదు. ఎలక్షన్ తర్వాత ఇసుక దొరుకుతుందా మీకు? అసలు దొరకట్లేదుగా, ఇసుక ఆపేసారుగా, ఇవ్వట్లేదు. ఇవ్వకనేగా మరి చెప్పుకుంటుంది. అది ఎందువల్ల ఇవ్వట్లేదు అంటారు అసలు? ఏమి, అది జగన్మోహన్ గారు కదా చేసిన పని, మరి ఇవ్వట్లేదు అని చెప్పిన సంగతి చెప్పారు, అది చేసింది. అది ఎలా ఉంది టోటల్గా ఈ 2 నెలలు అసలు ఈ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? ఏమని చెప్పేవాడి మేము, ఉంటే అభివృద్ధి అయితే ఏ పని చెప్పుకున్నా కానీ బాగానే చేస్తున్నారు, చెందుతున్నారు అనుకుని చెప్పుకుంటాను. అది అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయా సార్ ఇక్కడ? అన్న క్యాంటీన్లు తీసేశారు అని అన్న సంగతి తెలిసింది మాకు, అది మేమైతే చూడలే. అది పనులు అసలు ఏం లేవు ఇక్కడ? పనులు లేవు. పోషణ ఇవన్నీ ఎలా సార్ మీ కుటుంబాన్ని? ఎట్టకట్టు ఉండ దాంట్లోనే బతకాలిగా, ఎటో కాడు పోయి మళ్ళీ బతకాల్సి వచ్చింది. మా ఊరికి దరిద్రం పట్టింది లే ఇక్కడ ఏరియాకు మొత్తం. మాకు పనులు లేవు, భూములు లాక్కున్నారు, రైతు భూములు లాక్కున్నారు, ఇక్కడ చేసేది ఏముంది? అది